బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. కోజికోడ్ ఎయిర్పోర్ట్ దగ్గర ల్యాండింగ్ సమయంలో విమానం అదుపు తప్పింది. భారీ వర్షం కారణంగానే విమానం స్కిడ్ అయినట్లు తెలుస్తోంది. స్కిడ్ అయిన తర్వాత రన్వేపై కొద్ది దూరం వెళ్లిన విమానం లోయలో పడి ముక్కలైనట్లు చెబుతున్నారు. ప్రమాదంలో 14 మంది చనిపోయారు. గాయపడిన వారిని చికిత్స కోసం హాస్పిటల్కు తరలిస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కేరళలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. కోజికోడ్ ఎయిర్పోర్ట్ దగ్గర ల్యాండింగ్ సమయంలో విమానం అదుపు తప్పింది. భారీ వర్షం కారణంగానే విమానం స్కిడ్ అయినట్లు తెలుస్తోంది. స్కిడ్ అయిన తర్వాత రన్వేపై కొద్ది దూరం వెళ్లిన విమానం లోయలో పడి ముక్కలైనట్లు చెబుతున్నారు. ఇక ప్రమాదంలో 14 మంది చనిపోయారు. గాయపడిన వారిని చికిత్స కోసం హాస్పిటల్కు తరలిస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెడీగా మరింత సమాచారం భరత్ అందిస్తారు. భరత్, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం దుబాయ్ నుంచి కోజికోడ్కు చేరుకుంటున్న టైంలో ఇక ప్రమాదం జరిగింది. ఇంకా వివరాలేంటి? సాకేత్, ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు 11 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. మొత్తం 191 మంది ప్రయాణికులు ఉన్నారు. వీళ్ళు క్యాబిన్ క్రూ, పైలట్ అందరూ కలిపి, పైలట్ కో పైలట్ అందరూ కలిపి 191 మెంబర్స్ ఉన్నారు. సో 11 మంది చనిపోయినట్టుగా చెప్తున్నారు. 148 మందిని ఆల్రెడీ హాస్పిటల్ కు షిఫ్ట్ చేశారు. కొద్దిమంది ఆ విమానం పూర్తిగా రెండు ముక్కలు కావడంతో కొద్దిమందిని బయటికి తివ్వలేని పరిస్థితి ఉంది. ఒక ఇద్దరు ముగ్గురు ప్యాసింజర్స్ ని ఇంకా బయటికి తివ్వలేని సిచ్యువేషన్ ఉన్నట్టుగా అక్కడ అధికార యంత్రాంగం చెప్తుంది. అయితే ఒక విధంగా చెప్పాలంటే రెండు మూడు కారణాలు కనబడుతున్నాయి ఈ ప్రమాదానికి. ఒకటి, ఈ రన్వే కు సంబంధించి కాలికట్ ఎయిర్పోర్ట్ రన్వే చాలా లోపభూయిష్టంగా ఉంది. గతంలోనే డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ ఈ రన్వే కరెక్ట్ గా లేదు అన్న అభిప్రాయంతో ఉంది. గతంలోనే దీనికి సంబంధించి చాలా రిప్రజెంటేషన్ వచ్చాయి. సరిపోయినంత రన్వే లేదని చెప్పి మన గతంలో మంగళూరు విమాన ప్రమాదం జరిగినప్పుడు కూడా ఇదే రన్వే ప్రాబ్లం తో అప్పుడు చాలా మంది ప్రాణాలు ఇవ్వడం జరిగింది. ఒకటి. రెండోది, వర్షం, భారీ వర్షం కురుస్తోంది. కేరళకు రెడ్ అలర్ట్ ప్రకటించింది భారత వాతావరణ శాఖ. మొన్న సాయంత్రం నుంచి కంటిన్యూస్ గా వర్షాలు కురుస్తున్నాయి. ఎస్పెషల్లీ ఈ కాలికట్, కాలికట్ అంటే కోజికోడ్, కాలికట్ అన్నా కోజికోడ్ అన్నా ఒకటే, రెండు ఒకటే పేర్లు. సో ఆ కోజికోడ్ జిల్లా ఏదైతే ఉందో, కోజికోడ్, ఇడుక్కి ఈ రెండు జిల్లాలకి భారత వాతావరణ శాఖ ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ అంటే 21 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని హెచ్చరించింది. ఈ విమానం ల్యాండ్ అవుతున్నప్పుడు కూడా భారీగా వర్షం కురుస్తోంది. ప్రయాణికులంతా కూడా వందే భారత్ ఎక్స్ప్రెస్ కింద దుబాయ్ నుంచి వస్తున్నారు. వాళ్ళు చాలా మంది కూడా వలస కార్మికులు ఎక్కువ మంది ఉన్నారు. కార్మికులు, నార్మల్ వ్యక్తులు. తెలుసు మనకు ఈ యుఏఈలో, దుబాయ్ లో పనిచేసేందుకు ఎక్కువగా ఇక్కడ నుంచి కార్మికులు వాళ్ళు వెళ్తూ ఉంటారు. కేరళకు సంబంధించిన వాళ్ళు చాలా ఎక్కువ మంది కూడా ఉంటారు. సో వందే భారత్ కింద వీళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు ఎయిర్ ఇండియా ఫ్లైట్.
7:45 కి ల్యాండ్ కావాల్సింది. ఆల్మోస్ట్ విమానం ల్యాండ్ అయింది, ప్రయాణికులంతా కూడా ఇంకా గమ్యస్థానాల్లోకి వచ్చాం, కరోనా కారణంగా ఇంతకాలం తమ వాళ్ళని చూడలేకపోయామని భావించిన సమయంలో ఒక్కసారిగా రన్వే మీద ల్యాండ్ అయినప్పటికీ అది ఆగకుండా విమానం దూసుకెళ్తూనే ఉంది. దానికి కారణం ఏంటో తెలియట్లేదు. రన్వే ప్రాబ్లమా, పైలట్ సంబంధించి అంచనా వేయడం తప్పు జరిగిందా, లేకపోతే ఈ వర్షం భారీ వర్షం కారణంగా పైలట్ కి ఏం కనబడకుండా పోయిందా, స్కిడ్ అయిందా ఏంటి అన్నది అయితే పూర్తిగా అర్థం కాలేదు. ఒక రన్వే దాటి దానికి దాని పక్కన ఉన్న లోయలోకి వెళ్ళిపోయింది, దాంతో విమానం రెండు ముక్కలైంది. దీనిలో ఒక అదృష్టం ఏంటంటే నార్మల్ గా విమానం క్రాష్ ల్యాండింగ్ అయినప్పుడు జనరల్ గా ఏం జరుగుతుందంటే విమానానికి నిప్పు అంటుకుంటుంది, ఎందుకంటే దానిలో ఫ్యూయల్ ఉంటుంది, ATF ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఉంటుంది. చిన్న యాక్సిడెంట్ అయినా సరే నిప్పు అంటుకోవడానికి ఆ అవకాశం ఉంటుంది. ఆ నిప్పు కనుక అంటుకుంటే ప్రయాణికులు బయటికి రాకుండా అక్కడే సజీవ సమాధి అయ్యేందుకు ఆస్కారం ఉంటుంది. అదృష్టవశాత్తు విమానం రెండు ముక్కలైంది కానీ దానికి ఎటువంటి నిప్పు అంటుకోలేదు, బహుశా వర్షం కారణమా ఇంకే కారణమా అనేది. అయితే ముందు భాగం అయితే పూర్తిగా మనం విజువల్స్ లో చూస్తున్నట్టు పూర్తిగా ముందు భాగం డ్యామేజ్ అయిపోయింది. ముందు భాగంలో ఉన్న పైలట్ కానీ ఇతర ప్రయాణికులు కానీ వాళ్ళు ముందు భాగంలోనే ఎక్కువ డ్యామేజ్ జరిగినట్టుగా చెప్తున్నారు. పైలట్ మరణించినట్టుగా చెప్తున్నారు. పార్ట్ 1 పార్ట్ 2 రెండు కూడా విడిపోయిన పరిస్థితి. 11 మంది ఎక్కువ మంది చనిపోయిన వాళ్ళు ఈ పైలట్ ఉన్న భాగంలోనే ఎక్కువ మంది చనిపోయినట్టుగా చెప్తున్నారు. సో రెండు సార్లు ల్యాండ్ కోసం అటెంప్ట్ చేసింది, బట్ అది వర్కౌట్ కాలేదు, బహుశా ప్రతికూల వాతావరణమా ఇంకే కారణమా అన్నది. ఒకటి క్లారిటీ రావాల్సింది ATC నుంచి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి. అసలు ఈ సమయంలో వర్షపాతం, ఇంత వర్షపాతం నమోదవుతున్నప్పుడు, లాస్ట్ 2 డేస్ గా ఇంత వర్షం పడుతున్నప్పుడు అక్కడ అనుకూలమైన వాతావరణం ఉందా ల్యాండింగ్, ఒకటి. రెండోది ఈ ఏదైతే ఈ రన్వే ఉందో, రన్వే ఆల్రెడీ పెద్ద పర్ఫెక్ట్ రన్వే ఏం కాదని రిపోర్ట్స్ ఉన్నాయి. ఇటువంటి సమయంలో దీనికి ల్యాండింగ్ కు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు, ఇంకేమైనా డైవర్ట్ చేసేందుకు ప్రయత్నించారు? ఒకవేళ జనరల్ గా వాతావరణం బాగాలేకపోతే, పొగ ఉంటేనో లేకపోతే కనబడని పరిస్థితి ఉంటేనో వేరే ఎయిర్పోర్ట్స్ కి డైవర్ట్